సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. వీటన్నింటికీ తనదైన ముద్రను వేస్తూ సౌమ్యశీలులకు నిలయంగా, దాతృత్వానికి సంకేతంగా నిలుస్తోంది పద్మశాలి సమాజం. అలాంటి సమాజంలో పుట్టి దానగుణాన్ని ఒక వరంగా పొందిన ఎందరో మహానుభావులతో మొదలై నేటికి ఎంతోమందికి ఆ సేవలను విస్తరిస్తూ 50వ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో పద్మశాలి సేవా సమాజం ఆవిష్కరణకు బీజాలు ఎలా పడ్డాయో తెలుసుకుందాం. పూర్వం హైదరాబాద్ నగరానికి ప్రతినిత్యం దూర ప్రాంతాల నుండి ఎంతోమంది పద్మశాలి సోదరులు వచ్చేవారు. ఇక్కడికి వచ్చిన వారికి తలదాచుకోవడానికి ఒక చిన్న ఆవాసమైనా లేకపోతే ఆ పరిస్థితి దుర్భరం. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిన ఆద్యులు శ్రీ అడ్డగట్ల నర్సయ్య గారు మరియు శ్రీ నోముల స్వామిదాసు గారు. కొన్ని వేల మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నట్లు నగరానికి నడుబొడ్డున ఉన్న సికింద్రాబాద్లో పద్మశాలీయులకు ఒక సొంత భవనం నిర్మిస్తే అది అందరికీ ఆవాసయోగ్యంగాను అన్ని కార్యక్రమాలకు నెలవుగా మారుతుందని భావించారు. అలా వారి ఆలోచనలకు అద్దం పట్టే విధంగా సేవాభావంతో మెలిగే మరికొంతమంది సభ్యులతో కలిసి 11 మంది వ్యవస్థాపక ట్రస్టీలుగా ఏర్పడి 1967 నవంబర్ 27వ తేదీన పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్ చేయడంతో ఒక మహోన్నత ఆశయానికి బీజాలు పడ్డాయి. సభ్యుల సహకారంతో సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లిలో 4,220 చదరపు గజాల భవన స్థలం సమకూరింది. తదనంతర కాలంలో 10 మడిగల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వాణిజ్య సంస్థలకు అద్దెకిచ్చారు. తద్వారా ట్రస్టుకు స్వల్ప ఆదాయం చేకూరడంతో ఆర్థికంగా స్థైర్యం ఏర్పడింది. ప్రతి పైసాను సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తూ దాతల నుండి విరాళాలు సేకరించి ఒక్కో అడుగుతో ట్రస్టు సభ్యుల అలుపెరగని శ్రమ, కృషి ఫలితం సేవాభావం 1971 నుంచి సుదూర ప్రాంతాల నుండి వచ్చే ఎంతో మందికి తోడు నీడగా నిలిచి ఆపన్నహస్తమైంది. పల్లెల్లో సరైన విద్యా సౌకర్యాలు లేక పేద మధ్యతరగతి విద్యార్థులు నగరంలోకి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. మరికొంతమంది ఆర్థిక భారంతో విద్యకు దూరమవుతున్నారు. అలాంటి వారందరికీ చేయుతనిచ్చి ప్రోత్సహించడం తమ ధర్మం, కర్తవ్యంగా విశ్వసించిన సంకల్ప ఫలితమే పద్మశాలి బాలుర వసతి గృహం రూపకల్పన. 1982 ఆగస్టు 21వ తేదీన పద్మశాలి సేవా సమాజం ట్రస్టు పై అంతస్తులో 15 గదులతో కూడిన వసతి గృహం ప్రారంభించడమైంది. అది ఎంతోమంది విద్యార్థులకు ఆశ్రయాన్ని అందిస్తోంది. సేవ అనేది ఒక నీటి బిందువులా మొదలై ఒక ప్రవాహంలా మారింది. నిస్వార్థంతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మాటకు ప్రతిరూపంగా నిరుపేద మధ్యతరగతి వారి వివాహ, తదితర శుభకార్యాలు చేయడం కష్టమైన తరుణంలో వాటి నిర్వహణ కోసం ఒక కళ్యాణ మండపం అవసరమని మరో మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పద్మశాలి సేవా సమాజం. ప్రతి సభ్యుడు 25,000 రూపాయల తోడ్పాటు అందించడంతో పాటు పలు దానశీలుల విరాళాల సహకారంతో పాటు ఆనాటి ట్రస్ట్ సభ్యులైన స్వర్గీయ శ్రీ చిప్ప బాబయ్య గారు కళ్యాణ మండప వేదికకు మరియు శ్రీ సంగిశెట్టి సంపయ్య గారు భోజనశాల వేదికకు భూరి విరాళాలు అందించారు. సర్వహంగులతో సర్వాంగ సుందరంగా నిర్మితమై పద్మశాలి కళ్యాణ మండపాన్ని 1990 జనవరి 28వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి కరకమలములచే ప్రారంభించడమైంది. అలా ప్రారంభమైన కళ్యాణ మండపం నేటికి అందరికీ అందుబాటులో ఉంటూ వివాహ, తదితర శుభకార్యాలు నిర్వహించడానికి ఎంతో సౌకర్యవంతంగా మారింది. పద్మశాలి సేవా సమాజం సేవలు మహిళల అభ్యున్నతికి కూడా తోడ్పాటునందిస్తున్నాయి. అందుకు నిదర్శనం పద్మ కుట్టు శిక్షణా కేంద్రం. 1982వ సంవత్సరంలో ప్రారంభమై మహిళలకు కుట్టు మిషన్ అల్లికల్లో శిక్షణిచ్చి వారు స్వతహాగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనందిస్తోంది. పద్మశాలి సేవా సమాజం చిరకాల స్వప్నానికి సాకారం. చారిత్రాత్మక నిర్మాణం
బాలుర వసతి గృహం. కొంపల్లిలో 2007 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన అప్పటి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ సురకంటి వీరేశం గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అత్యాధునిక వసతులతో నిర్మితమైన బహుళ అంతస్తుల బాలుర వసతి గృహం 2011 జూలై 31వ తేదీన పద్మశాలియుల మార్గదర్శకులు మాన్యశ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిచే ప్రారంభించబడింది. బాలుర వసతి గృహంలో విద్యార్థులకు విశాలమైన గదులతో ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించే క్యాంటీన్, విద్యార్థులకు జ్ఞానాన్నందించే లైబ్రరీ, వేడి నీటిని సరఫరా చేయడానికి సోలార్ వాటర్ పంప్ మరియు తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ను కూడా అమర్చడం జరిగింది. వసతి గృహంలో నిరంతరం సీసీటీవీ కెమెరాలతో పాటు సహాయక సిబ్బంది విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి వ్యక్తి చివరి మజిలీ వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యంలో ఏ ఒక్కరూ తోడు నీడా లేకుండా నిస్సహాయతలో ఉండకూడదని దృఢ సంకల్పంతో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. వారు ప్రశాంతంగా జీవించడానికి చక్కటి వాతావరణాన్ని నెలకొల్పారు. వారి ఆరోగ్య రక్షణకు హెల్త్ చెకప్, టీవీ సౌకర్యం, ధ్యాన మందిరంతో వారి జీవితానికి మనోధైర్యం కల్పిస్తున్నారు. ఈ అలుపెరగని ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో విజయాలను అధిరోహించి కార్యదీక్షతో మునుముందుకు ప్రయాణం సాగిస్తోంది పద్మశాలి సేవా సమాజం. ఆ ప్రస్థానంలో 2008లో యాదగిరిగుట్టలో సామూహిక కళ్యాణాలు నిర్వహించింది. 1990లో జంట నగరాల్లో సంభవించిన మత కలహాల్లో ఇల్లు వాకిలీ కోల్పోయిన ఎందరో అభాగ్యులకు దుప్పట్లు, గృహోపకరణాలు అందించి అండగా నిలిచింది. 1997లో వినాయక నిమజ్జన రోడ్డు ప్రమాదంలో మరణించిన మరియు గాయపడిన వారికి 128,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు భరోసానిచ్చింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశంలో ఎక్కడ ఆపద వాటిల్లినా వారిని ఆదుకోవడానికి పద్మశాలి సేవా సమాజం ఎల్లప్పుడూ ముందే ఉంది. 1996లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను తుపాను వచ్చి ప్రజల జీవితం అస్తవ్యస్తమైనప్పుడు 51,000 రూపాయల విరాళం, 1999లో కార్గిల్ యుద్ధ బాధితుల సహాయ నిధికి 100,000 రూపాయల విరాళం అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించారు. 2001లో గుజరాత్లో సంభవించిన భూకంపం బాధితుల కోసం 300,000 రూపాయలు అందించింది. 2009లో తుంగభద్ర వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 300,000 విరాళాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కొణజటి రోషయ్య గారికి అందించారు. సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో శ్మశాన వాటిక రోడ్డు నిర్మాణానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 2013లో కేదార్నాథ్లో సంభవించిన తుపాన్ బాధితుల కోసం అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి స్వయంగా ఢిల్లీ వెళ్లి 500,000 రూపాయల విరాళం అందించారు. విద్యార్థిని విద్యార్థులకు వసతి గృహాలతో పాటు పేద విద్యార్థులకు, ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, పుస్తకాల పంపిణీతో తోడ్పాటును అందిస్తున్నారు. పద్మశాలి సేవా సమాజంలో వెలిసిన మరో ఆవిష్కరణే పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం. భారతీయ సంస్కృతిలో స్త్రీ ఒక భాగం. ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా, స్త్రీలలో ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేలా మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించడమే ఈ సంఘము లక్ష్యం. మహిళలంతా జాగృతమై ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాలతో పాటు మనోవికాస కార్యక్రమాలు, చిల్డ్రన్స్ డే రోజున పిల్లలకు ఆటల పోటీలు మరియు దసరా సంక్రాంతి పండుగల సందర్భాల్లో సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 1967లో పద్మశాలి సేవా సమాజం ఒక చిన్న మొక్కను నాటితే నేడు మహావృక్షంలా ఎదిగి ఎంతోమందికి నీడనిస్తోంది.
పద్మశాలి ట్రస్ట్ కుల మతాలకు అతీతంగా తన సేవల్ని కొనసాగిస్తోంది. ఎంతోమంది కళాకారులు మేధావులను సత్కరించి గౌరవిస్తోంది. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఆర్థిక సహాయం, వసతి సౌకర్యం పొందడంతో పాటు మరెందరో నేడు అత్యున్నత స్థాయికి ఎదిగారు. ట్రస్ట్ స్థాపించి 45 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2013 జనవరి 20న సంస్థ ఆవిర్భావ ఉత్సవాలను హైదరాబాద్ నగరంలో వైభవంగా నిర్వహించారు. ఇవి పద్మశాలి సేవా సమాజం మహావృక్షానికి అందిన ఫలాలు. 50 వసంతాలు ఒక వ్యక్తి జీవితకాలంలో సుదీర్ఘమైంది, కానీ అనంతకాల గమనంలో అది అతి స్వల్పం. నాడు పెద్దలు చూపిన స్ఫూర్తితో ఆ మార్గదర్శకాన్ని నేటి తరం వరకు కొనసాగిస్తున్నారు. పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ ఏర్పడి 50 సంవత్సరాలు కావస్తున్నది. బయటి వాళ్ళు ఇతర ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళు హాస్పిటల్స్కి వచ్చినా కానీ వాళ్ళు ఉంటుంది కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు మన స్కాలర్షిప్స్ ఫర్ ది స్టూడెంట్స్ అట్లా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎంసెట్ స్టూడెంట్స్కు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎంసెట్లో వాళ్ళకి ఇవ్వాలని, ఎంసీఏ చదివే వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళు అడాప్ట్ చేసుకొని 3 సంవత్సరాల ఫీజు కూడా మన సమాజం నుంచి కట్టి ఆ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు. కానీ మేము కొంపల్లిలో 4 ఎకరాల స్థలం కొనడం జరిగింది. ఆ తర్వాత కొంచెం డెవలప్ అయినాక మళ్ళీ ఫండ్స్ అక్కడ ఒక హాస్టల్, బాయ్స్ హాస్టల్ కట్టాలనే ఉద్దేశంతో తీర్మానం చేసిన కమిటీలో వృద్ధాశ్రమం కూడా కట్టడం జరిగింది. ఆ వృద్ధాశ్రమం కూడా కనీసం 45 మందికి ఉండాలనే ఉద్దేశంతో కట్టాము. ట్రస్ట్ సభ్యులందరిది ఒకే నాదం, నినాదం. అదే సేవా స్ఫూర్తితో మునుముందుకు వెళుతున్నారు. ఆశయాలు మాసిపోవు, సత్యం, సంకల్పం స్ఫూర్తి దీపాలై వెలుగొందుతుంటాయి. 50 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో సాధించింది సాగరంలో బిందువంత మాత్రమే, సాధించాల్సింది అనంతం అనే దీక్షాపటిమతో మునుముందుకు సాగుతోంది ఈ అలుపెరగని పద్మశాలి సేవా సమాజం ప్రయాణం.